వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లోని మూవీ టికెట్స్ ధరపై సీఎం జగన్ సర్కార్ పట్టిన పట్టు విడవను. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లు టికెట్స్ ధరలు పెంచేది లేదంటూ పట్టుబట్టుకుని కూర్చుంది. ఇదే విషయంపై ఇప్పటికే ఒకసారి స్పందించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఆర్జీవీ అంటేనే ఓ సంచలనం, ఓ వివాదం. అతను మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా సంచలనమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని సినిమా టికెట్ల తగ్గింపు వివాదంపై మరోసారి రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఎవరికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది, ఏమి చేయగలం ఏమి చేయలేము అనేది ఒక లిమిట్ ఉంటుందని అన్నారు. అంతేకాదు ఏపీ సర్కార్ను ఏకంగా కరోనా వైరస్తో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ గవర్నమెంట్ కోవిడ్ వంటిది, కోవిడ్ ను మనం ఏమి చేయలేం, అలాగే ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఏమి చేయలేం, సో కరోనాని భరిస్తున్నట్లే ఏపీ ప్రభుత్వాన్ని కూడా భరించాలని ఆర్జీవీ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు సినిమా మేకింగ్ లో 70% హీరోలకు రెమ్యునరేషన్ పోతుందన్న మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను ఆర్జీవీ తప్పుపట్టారు. నిర్మాణం ఖర్చులలోనే హీరోల రెమ్యునరేషన్ ఉంటుందని చెప్పారు. ఎవరూ తాము నష్టపోవాలని భారీ బడ్జెట్ తో సినిమాలు తీయరని అన్నారు. హీరోకు భారీగా డబ్బులు ఇచ్చేది అతని ముఖం చూసి మూవీకి ప్రేక్షకులు వస్తారని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. రేకుల షెడ్కు మల్టీప్లెక్స్లకు ఒకటే టికెట్ అంటే ఎలా అంటూ ప్రభుత్వ తీరుని ఎద్దేవా చేశారు వర్మ. ఏపీ ప్రభుత్వం ఇద్దరు హీరోలను తొక్కేయడానికి చూస్తున్నారా లేదా అనేది తనకు తెలియదని చెప్పారు. అంతేకాదు అసలు వారి రెమ్యునరేషన్ లో 10 కోట్లు తగ్గితే ఆ ఇద్దరు సంపన్న హీరోలకు పోయేది ఏమీ లేదన్నారు. కానీ ఇద్దరు హీరోల కోసం తీసుకుంటున్న నిర్ణయాలతో చిన్న హీరోలు దెబ్బతింటారని ఆందోళన వ్యక్తం చేశారు ఆర్జీవీ.